చాలా బాగుంది. వాళ్ళు పిలిస్తే వచ్చానమాట. చూసారుగా అదో పక్కన అంతా చక్కగా గార్డెన్ చెట్లు పెట్టుకున్నారు. ఆవులు గేదెలు కోళ్ళు అన్నీ పెంచుతున్నారు. చాలా బాగుంది డెవలప్ చేస్తే. ఇంకా 2-3 సంవత్సరాలు మొత్తం డెవలప్ అయిపోతుంది. ఇందుకనే మంచి తొందరగా మెలుకోండి. నాతో పాటు అందరం కలిసి ప్లాట్స్ కొందాము. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది బాగుంది. ఇది 2000 గజాలు మేడం. ఇది 2000 గజాలు చెరుసాగు. అవును మేడం. అది వేరే వాళ్ళది, ఇది వేరే వాళ్ళది మేడం. ఓకే. అది మొత్తం అది 2400 గజాలు ప్లాట్ అది. మీకు ఇక్కడ వరకు బోర్డర్ ఇది. అది ఆ రాయి ఉంది కూడా అక్కడ వరకు. ఇది 2000 గజాలు. ఇది వేరే వాళ్ళది, అది వేరే వాళ్ళది. దాంతో ఇదేదో ఉంది, అది పచ్చడి చేస్తారు. అంటే ఆ సండే సండే లేదా వీకెండ్స్ వచ్చినప్పుడు ఇలా వచ్చి ఫామ్ హౌస్ కి వచ్చినట్టు వచ్చి చక్కగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ కి ఫ్యామిలీతో పిల్లలను తీసుకుని సరదాగా బాగుంది. అరటి చెట్లు అవన్నీ కూడాను చాలా బాగుంది, చాలా నచ్చింది, బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఈ చాలా వాల్యూ అమ్మ, చాలా వాల్యూ. మొక్కలు చూడండి, ఇక్కడే టేకు చెట్లు చూసారా ఎట్లా పెరుగుతున్నాయో. టేకు చెట్లు, కూరగాయ చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు. టేకు చెట్లు కరెక్ట్ గా కట్ చేసి పైకి పెంచితే ఇప్పుడు ఆయన చూడ ఆయన మెయింటైన్ బాగా చేశారు. మెయింటెనెన్స్ ఆయన మెయింటైన్ చేయడం వల్ల మెయింటైన్ చేయడం కూడా బాగుతుంది. అది ఆయన తగ్గట్టుగా హౌస్ కట్టుకున్నారు. ఆ చెట్లు పడగొట్టకుండా హౌస్ ఎంతవరకు కావాలి అందరికీ కట్టుకున్నారు ఆయన. అది బాగుంది. ఇలా ఉండాలి భవిష్యత్తులో మనం కూడా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. అంతే మేడం, ఇలా ఉండాలన్నమాట. 2000 తీసుకోవడం మంచి ప్లాట్ తీసుకుంటే ఒక కమర్షియల్ ప్లాట్ అదే చాలా బాగుంటుంది మనకు. అవును, బాగున్నాయి. శ్రీనివాసరావు గారు మంచి ప్లాట్లు చూపించారు, థ్యాంక్ యూ. మనం అందరం కలిసి ఇక్కడ ఉండాలండి. అదే ఎక్కడ బ్లాక్ చేశారు చెప్పండి. బ్లాక్ చేయటం మందే ఇది. అరే బాగుంది ఇది, ఇలాగే కట్టుకోవాలి మనం కూడా. అంతే మేడం, ఒక 2000 తీసుకొని ఒక ఇల్లు 600 గజాలు తీసుకొని గేదెలు కోళ్ళు పెంచుకోవడం. 600 గజాలు తీసుకున్నా కూడా మీకు 60 గజాలు కట్టుకుంటే సరిపోతుంది. మీరు 60 గజాలు మొత్తం 600 గజాలు వదిలేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆ పిక్నిక్ ఆయన చూడండి, ఆయన ఎక్కువ టేక్ మ్యాంగో వేసుకున్నా కాబట్టి మన కూరగాయలు అవి పట్టి చాలా బాగుంటుంది. మనకి నేచురల్ ఫుడ్ ఇది అంతా మనకి. అవును, అందరూ కూరగాయల మీద మంచి తినమని చెప్పి. అవును, ఇంట్లో పెంచుకుంటే బెటర్ కదా. అదే మన దొడ్లో మనం పెంచుకోవడం అంతే. అట్లా ఒకప్పుడు మనకి అరటి కూడా గెలబడింది. అవును, సిటీలో ఇలాంటి ఇల్లు ఇంత ల్యాండ్ ఉంటే ఇప్పటికి అపార్ట్మెంట్ కట్టేస్తారు. వేప చెట్టు చక్కగా అరుగు కట్టుకున్నారు, చూసారా అక్కడ. అది వేప చెట్టు వల్ల అనేక ఉపయోగాలు, ఏ రోగం రాదు. ఆ గాలి మంచిది కదా, చాలా బాగుంటుంది. అది నల్లేరు ఆ తీగ. అవును, చట్నీ చేసుకుని తింటారు. చట్నీ చేసుకుని తింటారు. కేళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు మొత్తం పోతాయి ఒకేసారి. అదే వాళ్ళు సిటీలో ఉంటూ ఇక్కడ ఎప్పుడన్నా సరదాగా వస్తూ ఉంటారు. మళ్ళీ రేపటి దాకా వాయిదా పెట్టాడు. ఇలాంటప్పుడు బీపీ టెన్షన్ పెరిగేది. సరే 11 మరి.
పన్నెండు చేస్తాడా పదమూడు చేస్తాడా అనేది రేపు చెప్తాడట. బా అది సంగతి రెస్టారెంట్కి ఎప్పుడు చెప్తావాలి? పొద్దుట చెప్తారు కదా, పొద్దుటే చెప్తాడు కదా. మళ్ళీ ఇవాళ నుంచి చెప్తేనే వాళ్ళు దొరుకుతున్నారు, లేకపోతే వాళ్ళు కూడా దొరకరు. కంటిన్యూగా వచ్చేవాడు మనం ఈవినింగ్లో చెప్పకపోతే ఇప్పుడు వాళ్ళ పని పోతుంది కదా. అవును, వేరే వాళ్ళకి చెప్పేసి వేసుకుంటారు వాళ్ళు కూడా.